సిటీ న్యూస్ కి స్వాగతం. మోటార్ సైకిల్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చేసి మరి అవగాహన తీర్చే విధంగా మనం చేయాలా. ఇప్పటికే గంట రోజు గారు జిల్లా అధ్యక్షుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్పారు. దీన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ నేను ఒకసారి మళ్ళీ విజయ సంకల్ప సభను రాజమౌళి గారు ఎలా తీసుకున్నారో గురువర్యులు ట్రిపుల్ ఎం అంటే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ మాజీ మేయర్ గారైన రాజశేఖర గారిని కూడా మాట్లాడమని చెప్పుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది. ఆ క్రమశిక్షణలోనే మనకు కొంత ఊరికి వచ్చింది. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ చాలా మంది ఆశించడం ఆశించిన ఎవరు కూడా సరే మనకి ఎక్కువ పని చేయకపోవచ్చు కానీ కాలు బట్టి ఎదుర్కొంటారు. అందుకే రెండు వర్గాల ప్రజలు మనకు సపోర్ట్ చేయకపోయినా మనల్ని ఆదరించకపోయినా మనకి ఓటు ఖర్చులు మీ అందరి కష్టం మీ అందరి పోరాట ప్రకటనతోనే ఇవన్నీ రావటం కనుక ఎప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా భారతీయ జనతా పార్టీ కాదు తలుపు ఉండడమో పెద్దలే ఉండడమో రాష్ట్రాలు ఉండడమో కాదు, ఎవరో ఉన్నా లేకున్నా ఆ కార్యక్రమాలను విజయవంతం మనందరం చేయాల్సిన బాధ్యత లేదు. రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసిండి వరంగల్ పార్లమెంట్ ఎట్టి పరిస్థితిలో ఏడు కాన్స్టిట్యూన్సీల కన్నా వరంగల్ కాన్స్టిట్యూన్సీలో మనం ఎట్టి పరిస్థితులు తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారితో మనం శుభాషించుకోవాలి రాబోయే రోజుల్లో.